రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను భారం తగదని, జీవాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, పట్టణాలలో సురక్షితమైన త్రాగునీరు శానిటైజేషన్ చేసి ప్రజల రోగాల బారిన పడకుండా కాపాడాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ, మున్సిపాలిటీ కార్పొరేషన్ల పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు నీరు సక్రమంగా ఇవ్వకుండా ప్రజలపై పన్నుభారం ఎలా పెంచుతారని అన్నారు. 10 సెంట్ల స్థలం ఉన్న వ్యక్తి కేవలం 2 సెంట్లలో మాత్రమే ఇళ్లు నిర్మించుకుంటే ఆయనకు ఉన్న 10 సెంట్లలో స్థలానికి కూడా పన్ను కట్టాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. కనీసం ఏ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఒక్క డ్రైనేజ్ కూడా పూర్తి చేసిన భావన లేదు. మరి ఇక్కడ అభివృద్ధిని పక్కన పెడితే ఈ రాష్ట్రంలో నేను చూసారా ఏలూరులో జరిగినటువంటి ఘటన, ఏదైతే ప్రమాదవశాత్తు కానీ దురదృష్టవశాత్తు కానీ అధికారులు నిర్లక్ష్యం కావచ్చు, మొత్తానికి అయితే మాత్రం అక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. దాదాపు 3-4 రోజుల వరకు కూడా ఏమి జరిగింది, ఈ 100 మంది అనారోగ్యం పాలై చాలా విచిత్రమైనటువంటి సింటమ్స్ తోటి ప్రజల హాస్పిటల్లో చేరుతా ఉంటే ఈ ప్రభుత్వం కానీ అదేవిధంగా అన్ని చర్యలు తీసుకొని డాక్టర్లు కూడా మేధావులు కూడా అక్కడికి వచ్చిన తర్వాత కూడా అసలు దేనివల్ల జరిగింది ఈ ప్రమాదాన్ని చెప్పడానికే 4-5 రోజులు పట్టడం ఒక నిండు ప్రాణం పోవడంలో జరిగింది. ఎందుకంటే ఫైనల్ అనాలిసిస్ వచ్చేసరికి నికిల్ కలవడం వల్ల, లెడ్ కలవడం వల్ల ఈ రకమైనటువంటి ఫిట్స్ రావడం, మూర్చ వచ్చి పడిపోవడం చెప్పి ప్రభుత్వం కానీ డాక్టర్లు కానీ అదే రకంగా ఇతరత్ర ప్రాంతంలో చూసినటువంటి అందరూ కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. కానీ ఏ రకంగా జరిగింది, ఎందుకు జరిగింది? మరి ఈరోజు నీళ్లు పారిశుద్ధ్యం లేక ఎక్కడో ఉన్నటువంటి డ్రైనేజ్ పైపు నీళ్లు